ఒకటి వాకింగ్ చేస్తే చాలు, ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. పొద్దున్న లేవగానే ఎంతో కొంత శారీరక శ్రమ అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం లేవగానే చేసే వ్యాయామం శరీరానికి, గుండెకు మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా అప్పుడే వాకింగ్ స్టార్ట్ చేసేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరం ఫిట్గా ఉంచుకోవాలంటే రెగ్యులర్ వాకింగ్ ఒక సాధారణ మార్గం. నడక వల్ల దేహ దారుఢ్యం పెరుగుతుంది, దీనివల్ల జీవితకాలం పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. ఈ కారణంగా నిద్రకు ఉపయోగపడుతుంది, క్యాన్సర్ వంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. ఇది శరీరంలోని అన్ని భాగాలకు చాలా మంచిది. రెగ్యులర్ గా వర్కౌట్ చేయని వారు కూడా నడవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు. కాబట్టి రెగ్యులర్ గా నడవడం ప్రాక్టీస్ చేయండి. అయితే నడిచేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే అందుకు తగ్గ ఫలితాలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు వచ్చాక బాధపడే బదులు రాకముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా ముఖ్యం. అందుకోసం తప్పకుండా మనం మనపై శ్రద్ధ తీసుకోవాలి. వాకింగ్ చేయటం అప్పుడే ప్రారంభించిన వారు మొదటి రోజే ఎక్కువ దూరం ఎక్కువ సమయం నడవకూడదు. మామూలుగా 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు నడవవచ్చు. ఆ తర్వాత నుంచి సమయం వేగం పెంచాలి. వాకింగ్ని మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా సస్టైన్ చేయాలి? మోస్ట్ ఇంపార్టెంట్గా మీకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ డాక్టర్ని సంప్రదించి ఏ టైప్ ఆఫ్ వాకింగ్ బెటర్, బ్రిస్క్ వాక్, లైట్ వాక్ ఆర్ బ్రిస్క్ జాగింగ్ బెటరా అనేది ఒకటి మీరు కంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏజ్ పరంగా వివిధ రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎలా చేస్తే బెటర్ అనేది ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ ద్వారా చేయడం ఇంపార్టెంట్. నేను ఎప్పుడు రికమెండ్ చేసేది వాకింగే కాబట్టి వాకింగ్కి మనము ప్రాపర్ టైం ఎంచుకోవాలి. ఐడియల్ రికమెండేషన్ ఎర్లీ మార్నింగ్స్, తర్వాత ఒకవేళ ఎర్లీ మార్నింగ్స్ వీలు పడకపోతే ఈవినింగ్ ఇస్ అన్ ఆప్షన్, అది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ అయితే ఎర్లీ మార్నింగ్. మీకు రికమెండెడ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ 30 మినిట్స్, హాఫ్ అన్ అవర్. అది 24 గంటల్లో కేటాయించకపోతే మీకు హెల్త్ అనవసరంగా దెబ్బతింటుంది. సో 30 మినిట్స్ ఈజ్ ద ఓన్లీ రిక్వైర్డ్ థింగ్. అది మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే డెఫినెట్గా దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి. దెన్ వాకింగ్ చేసే ముందు అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మన బాడీలో ఉందా లేదా, ఎందుకంటే అది సంపూర్ణంగా చేస్తేనే మనకి బెనిఫిట్స్ ఉంటాయి. స్మాల్ అమౌంట్ ఆఫ్ ఒక బిస్కెట్ కానివ్వండి, ఒక బనానా కానివ్వండి, ఒక ఆరెంజ్ కానీ తిని వెళ్తే మీకు ఎనర్జెటిక్గా ఉండి పనిచేస్తారు. అలాగే అడిక్యువేట్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్, సో కాస్త వాటర్ తీసుకొని వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్. కాస్త, నాట్ టూ మచ్. నడిచేటప్పుడు సమయంపై కూడా దృష్టి సారించాలి. ఎప్పుడు పడితే అప్పుడు నడిస్తే అనుకున్న ఫలితాలు రావు. ఉదయం సాయంత్రం వేళల్లోనే నడవటం వల్ల లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఉదయం నడిస్తే కనుక ఆ ఎనర్జీ మీకు రోజంతా ఉంటుంది. ఆహ్లాదమైన వాతావరణంలో నడుస్తుండటం, సూర్యుడు ఉదయించినప్పుడు ఆ కిరణాలను ఆస్వాదించడం ద్వారా మనసుకు ఎంతో ఆహ్లాదమే కాకుండా డి విటమిన్ కూడా దొరుకుతుంది. కాబట్టి ఉదయం వేళలో నడవటం అలవాటు చేసుకోండి. అదే విధంగా సాయంత్రం వేళలోనూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ నడవటం బాగుంటుంది. అదే విధంగా నడిచేందుకు సరైన షూను ఎంచుకోవాలి. షూను మనం వేసుకునేటప్పుడు సౌకర్యంగా ఉన్నాయని అనిపించాలి, అప్పుడే వాటితో హాయిగా నడవగలం. చలికాలంలో చాలా మందికి ఆ చలికి వెళ్ళినప్పుడు ఎఫెక్ట్ అవుతారు. సో ప్రాపర్ క్లోదింగ్, ప్రాపర్ ప్రొటెక్షన్ వేసుకుంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. అది వింటర్లో ఒక విధంగా ఉండొచ్చు, సమ్మర్లో ఇంకో విధంగా ఉండొచ్చు, బట్ ఆ ప్రాపర్ క్లోదింగ్ అనేది వేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్లోదింగ్ ఏంటంటే లూజ్గా ఉన్న కంఫర్ట్ వేర్, ఈజీగా ఎయిర్ సర్క్యులేట్ అవ్వాలి. సో ప్రిఫరబుల్లీ కాటన్. జనరలీ ప్రిఫర్డ్ గ్రాస్ సర్ఫేస్ ఉన్నది, సాఫ్ట్ సర్ఫేస్ ఉండేది, హార్డ్ సర్ఫేస్ని అవాయిడ్ చేస్తూ ప్రాపర్గా ఫ్లాట్గా ఉండే గ్రౌండ్ ప్రిఫర్ చేసుకోవడం ఇంపార్టెంట్ వీలైతే. హార్డ్ సర్ఫేసెస్, సిమెంటెడ్ సర్ఫేసెస్, టార్ సర్ఫేసెస్లో వాకింగ్ చేయకపోతేనే మంచిది. తర్వాత మనం వేసుకునే ఫుట్వేర్, ఆ ఫుట్వేరు ఎలా ఉండాలంటే లైట్, ఫ్లెక్సిబుల్ అండ్ బ్రీత్ వచ్చేటట్టు, అంటే కింద చెమటలు ఎక్కువ కాకుండా ఆర్ దాని మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఈజీగా మీకు కంఫర్ట్ ఇచ్చేటట్టు. ఎందుకంటే మోస్ట్ ప్రెషరైజ్డ్ ఏరియా ఆర్ ద లెగ్స్, దానికి మోస్ట్ సపోర్ట్ ఇచ్చేది ఫుట్వేర్. అది ప్రాపర్గా ధరించడం, ప్రాపర్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ప్రాపర్ హైడ్రేషన్ డైట్, ప్రాపర్ డ్రెస్సింగ్, ప్రాపర్ ఫుట్వేర్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే వాకింగ్ని సులువుగా ఎంజాయ్ చేస్తూ కంఫర్టబుల్గా, హ్యాపీగా, హెల్దీగా ఉండేదానికి ఆస్కారం. ఎవ్రీ 100 మీటర్స్ 1 మినిట్లో కవర్ చేయాలి, 10 మినిట్స్లో 1 కిలోమీటర్ రేంజ్కి రావాలి.
అలా కంటిన్యూస్గా 3 కిలోమీటర్స్ కవర్ చేయాలి. ఈ 30 మినిట్స్ నేనైతే చెప్పాను, 3 కిలోమీటర్స్ కవర్ చేయాలి. సో బిగినింగ్లోనే మొత్తం ఒక్కసారి చేద్దామంటే కుదరదు, ఎందుకంటే బాడీ మీద తీవ్రమైన స్ట్రెయిన్ పడుతుంది. సో గ్రేడెడ్ ఎక్సర్సైజ్ మీ కెపాసిటీస్ని బట్టి గ్రేడెడ్ స్లోగా పెంచుకుంటూ చేయడంలో మీకు డెఫినెట్గా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వాకింగ్ చేసేటప్పుడు ఆ ప్రదేశం ఎలాంటిది అన్నది కూడా ముఖ్యమే. కొంతమంది రహదారులు ఫుట్పాత్లపై నడుస్తూ ఉంటారు, అలా కాకుండా పచ్చని చెట్లు, ప్రకృతి పరిసరాల్లో, మైదానాలలో గడపడం మంచిది. నిజానికి మట్టిలో పచ్చిక బయళ్ల నడుము నడవటం మంచిది. ఇది మన పాదాల ద్వారా ఉత్తేజాన్ని మనలో నింపుతుంది. నడిచేటప్పుడు శరీర విధానంపై కూడా జాగ్రత్త వహించాలి. వేసుకునే బట్టలు కూడా బిగుతుగా ఉండకుండా వదులుగా ఉండే వాటినే ధరించాలి. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే ముందుగా డాక్టర్ సలహా తీసుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాలు నడిస్తే మంచిది. ప్రతిరోజు క్రమం తప్పకుండా పొద్దున్నే నడవడం వల్ల ఎంతో లాభం ఉంటుంది. చాలామంది కొద్ది రోజులు నడక సాగించి మానేస్తూ ఉంటారు. మరికొందరు 2-3 రోజులు నడిచి తర్వాత విరామం తీసుకుంటూ ఉంటారు. కొందరు బరువు తగ్గాలనే ఆలోచనతో కొద్ది రోజుల పాటు వేగంగా నడుస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. 2-3 రోజులు హడావిడిగా చాలా ఎక్కువ శ్రమపడి మానేయటం కన్నా కొంచెం సేపైనా రోజు నడవటం మంచిది.